49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంపుకు వచ్చానని చింతమనేని చెప్పినా వినకుండా బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హరిరామ జోగయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పలు విపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఆసుపత్రికి వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. అనారోగ్యంతో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ ను పరామర్శించేందుకు తాను వచ్చానని చింతమనేని చెప్పారు. అయినప్పటికీ చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ క్రమంలోనే చింతమనేని పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎక్కడ